హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కు సంబంధించి హైకోర్టులో నడుస్తున్నటువంటి కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి మీరు అందరూ అడుగుతున్నారు. సో దానికి సంబంధించి నేను ఒక అప్డేట్ గురించి నేను మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నాను. మీరు ఒకసారి కనుక హైకోర్టు వెబ్సైట్లోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ కాజ్ లిస్ట్ ఉంటుంది కదా, కాజ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. సో కాజ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లైవ్ స్టేటస్ ఫర్ కాజ్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈరోజు అప్డేట్ అయినటువంటి కేసెస్ లిస్టులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మోడల్ అడ్వాన్స్ కాజ్ లిస్ట్ అప్లోడింగ్ కాజ్ లిస్ట్ డేట్ 6/11/2018 అని చెప్పి ఇచ్చారు. సో ఈరోజు 5, సో 6కి సంబంధించి రేపు జరగబోయే హియరింగ్స్కి సంబంధించి అన్ని లిస్టులు అనేది ఇవ్వడం జరిగింది. కోర్ట్ హాల్ నంబర్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ నంబర్స్ ఉన్నటువంటి కేసెస్ అన్నీ కూడా, ఈ కోర్ట్ హాల్ నంబర్స్ ఉన్నటువంటి కేసెస్ అన్నీ కూడా రేపు హియరింగ్ ఉందన్నమాట. సో మన కేసు పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన కేసు కోర్ట్ హాల్ నంబర్ 10కి సంబంధించింది. సో వ్యూ పీడిఎఫ్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు. దానిలో మన కేసు 159 ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. 159 నంబరు, సీరియల్ నంబరు. సో అక్కడికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. సో అక్కడికి వెళ్ళిపోతే మన కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ ఉంది. సో మన కేసును వాదిస్తున్నటువంటి, అంటే ఈ పంచాయతీ జూనియర్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఎవరైతే వాదిస్తున్నారో, ప్రభాకర్ చిక్కుడు అనేటువంటి పిటిషనర్స్ తరపు లాయర్ ఉన్నారు కదా, సో ఆయన వాదిస్తున్నారు. మొత్తం 4 పిటిషన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్, వరంగల్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి, మళ్ళీ వరంగల్ నుంచి, మొత్తం 4 పిటిషన్స్ అనేవి దీనికి సంబంధించి ఉన్నాయి. సో రిట్ పిటిషన్స్ కోర్ట్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో మొత్తం 4 పిటిషన్స్ ఉన్నాయి. సో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి జీపీ ఫర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి కనుక ఈ కేసు ఎప్పుడు హియరింగ్ రాబోతుంది అంటే 6th November అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టు బి హార్డ్ ఆన్ ట్యూస్డే ద 6th day ఆఫ్ నవంబర్ 2018 10:15 AM అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ కేసును మళ్ళీ రేపు ఎంఎస్ రామచంద్రరావు గారు జస్టిస్ ఆఫ్ దిస్ కేసెస్ అనమాట. సో ఈ కేసెస్ని హీరింగ్ చేసేది ఆయనే. సో రేపు మళ్ళీ కేసు అనేది హియరింగ్ ఉంది ఫ్రెండ్స్. సో రేపు అప్డేట్ కూడా నేను మీకు చెప్తాను ఏంటనేది. సో నా ఛానల్ ఫాలో అవ్వండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.